నేడు మెదక్ పట్టణంలోని జీకేఆర్ గార్డెన్లో అఖిలపక్ష నాయకులతో వ్యాపారస్తులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ, స్వచ్ఛంద లాక్డౌన్ ఈ నెల 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ప్రకటించామని తెలిపారు. పాలు, కూరగాయలు, చికెన్, మాంసాహారం దుకాణాలు మినహాయింపు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంటాయని తెలిపారు. 24 గంటల పాటు మెడికల్ షాప్స్ ఓపెన్ ఉంటాయని తెలిపారు. ఈ నిర్ణయాన్ని అన్ని వ్యాపారస్తులు అభిప్రాయం మేరకు తీసుకోవడం జరిగిందని తెలిపారు. స్వచ్ఛంద లాక్డౌన్ వల్ల కొంతలో కొంత ఆయన కరోనాను అరికట్టవచ్చన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా పట్టణ కేంద్రంలో ఉంటుందని పేర్కొన్నారు. అవసరం ఉంటేనే బయటకు రావాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీయ నియంత్రణ, ఓతిక దూరం పాటించాలని సూచించారు. రోజు మంచి ఆహారం తీసుకోవాలని, రోజు చేతులు సబ్బుతో గానీ శానిటైజర్ తో గానీ కడుక్కోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ వ్యాపారస్తులు, అఖిలపక్ష నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఉన్న దేశాలన్నీ కూడా మన సభ్య దేశాలు. విపత్తుల పరిస్థితులు ఎప్పుడు వస్తాయి అనే విషయాల్లో, ఆరోగ్యపరమైన విషయాల్లో మనం హెచ్చరిస్తూ ఉంటుంది. నిన్నటి నిన్న మొదటి మన పేపర్లో రోజు రాస్తూ ఉన్నారు. ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఈ 2 నెలలు కూడా కీలకమైనటువంటి మాసాలు. ప్రజలంతా కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఈ 2 నెలలు మనం చెప్పడం జరుగుతూ ఉంది. మొన్నటికి ఎవరు కాల్ చేసుకున్నారు? కిరాణా పరిశ్రమలు 5 రోజులని, బట్టలు 8 రోజులని, వివిధ సంఘాలు చేశారు. అది సంపూర్ణమైనటువంటి లాక్డౌన్ కాదు. చేతి కట్టడం అంటే స్ట్రిక్ట్గా బంద్ చేసుకుంటే మంచి ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. దయచేసి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలా మనం అనుకుంటా ఉన్నాం, మన స్థాయిలో మనకు ఆరోగ్యంగా ఉన్నాం కదా, ఏం ప్రాబ్లం లేదా మనం అనుకుంటున్నాం, కానీ తీవ్రమైనటువంటి వైరస్ మన చుట్టూ విజృంభిస్తూనే ఉందన్న విషయాన్ని మాత్రం దయచేసి అందరం గమనించాల్సింది. ఇట్లా పరిస్థితి అంటే కరోనా వైరస్ వచ్చిన వ్యక్తిని అసలు నిజంగా కూడా ఇట్లా సమాజానికి దూరంగా చూసినట్టు, వాళ్ళు ఏదో చేరా నేరం చేసినట్టు కూడా చూస్తాను. నేను ఏమంటా ఉన్నా, వాస్తవానికి చాలా మంది పెద్దమంది చెప్పినట్టు ఒక రోజు తెలంగాణతో అనుకుంటే బంద్ పెట్టాం. ఉన్నట్టు కూడా 2 నెలలు గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో బంద్ పెట్టాం. ఇప్పుడు మనం నిర్ణయం తీసుకోవాల్సి ఏంటంటే, మన పాలకవర్గ సమావేశంలో చాలా మంది కౌన్సిలర్ కూడా అంటే మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా, అదేవిధంగా ఫేస్బుక్ ద్వారా ఏదైతే ఇబ్బంది అవుతుందో ఇక్కడ కూర్చున్న మన ముఖ్య వ్యక్తులు అనేది